थैंक यू सर धन्यवाद सर तरवा लब्धिदार प्रतिस्पंदन అన్నా ముందుగా జగన్ అన్నకు నా నమస్కారం అన్నా ఈ రోజు ఐదో విడత నేతన్న నేస్తాం కార్యక్రమానికి విచేసిన మన జగన్ అన్నకు ఆహ్వానం పలుకుతూ అన్నా మా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుకుంటున్నాను అన్నా అన్నా మా కులదైవమైన భద్రావతి భావన ఋషి స్వామిని తలుచుకుంటూ మేము ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను అన్నా అన్నా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడన్నా అన్నా ఎందుకంటే పద్మావతి అమ్మవారు మా పద్మశాలీల ఆడపడుచన్న ఆమెకి కళ్యాణం జరిపేటప్పుడు ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలతో పట్టు వస్త్రాలతో మేము సమర్పించుకుంటామన్న కళ్యాణానికి అన్నా ఈ చేనేత కార్మికుల కుటుంబంలో నేను పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉందన్న నేను చాలా ఆనందపడుతున్నాను అన్న అన్న అదే విధంగా అన్న మాకు 9 నవరత్నాలు పెట్టారన్న 9 నవరత్నాల్లో కూడా మాకు మా ఫ్యామిలీ మా కుటుంబంలో 4 అందుతున్నాయన్న అది మాకు వైఎస్ఆర్ నేతన్న నేస్తాం ఇంకొకటి అమ్మఒడి ఇంకొకటి మా అత్తయ్యకి వైఎస్ఆర్ చేయుత మా మామయ్యకి పింఛన్ వస్తుందన్న అన్న ప్రభుత్వం వచ్చిన వల్ల మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా కుటుంబం అంత సంతోషంగా ఉందన్న అన్న మాకు మాటల్లో చెప్పలేని ఆనందం వస్తుందన్న అన్న అదే మేము వైఎస్ఆర్ నేతన్న నేస్తాం తీసుకున్నా ఆ అమౌంట్ 4 విడతలుగా తీసుకున్నాం అదే ఆ 4 విడతల అమౌంట్ మేము ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నామంటే మాకు వర్షాలు పడ్డప్పుడు అన్న వర్షాలు పడ్డప్పుడు మొగ్గం గుంతలో నీళ్లు వచ్చేస్తున్నాయన్న నీళ్లు వచ్చినప్పుడు మేము మొగ్గం గుంతలో దిగి మొగ్గాలు నేయలేకపోతున్నామన్న అటువంటప్పుడు మీరు మొదటి విడత మాకు వేసి మా వేసినప్పుడు మాకు ఎంత సాయంగా ఉండదంటే మేము స్టాండ్ మొగ్గం కొనుక్కొని మొగ్గాలు వేసుకుంటున్నామన్న అదే విధంగా ఆ స్టాండ్ మొగ్గం వర్షాలు పడ్డా కూడా మేము ఆ స్టాండ్ మొగ్గంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మొగ్గం వేసుకుంటా ఉన్నామన్న చాలా సంతోషంగా ఉందన్న అదే విధంగా రెండో విడత మూడో విడత నాలుగో విడతకు కూడా మేము మొగ్గానికి సంబంధించిన సామాన్లు మేము కొనుక్కొని వాటిని దానికి ఉపయోగ పెట్టుకున్నామన్న అన్న ఇంకొకటి ఇంకో విషయం అమ్మఒడి నాకు ఇద్దరు పిల్లలన్న ఒక బాబు ఒక పాప అన్న బాబు పేరు యశ్వంత్ పాప పేరు హిమజశ్రీ అన్న పొద్దున్నే స్కూలుకు వెళ్ళి పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అమ్మా మాకు మామయ్య గోరుముద్ద పథకం పెట్టి మాకు మామయ్య ఎంత చక్కగా భోజనం పెడుతున్నారమ్మా అని నా పిల్లలు నాకు చెప్తుంటే అన్నా నేను సంతోషం తట్టుకోలేకపోయానన్నా నా పిల్లల ఆరోగ్యం కోసం నా పిల్లలు నాకు అమ్మా నాకు రాగి జావ కూడా ఇస్తున్నారమ్మా మా మామయ్య అని నాకు చెప్తుంటే అన్నా నాకు ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయన్నా నా తట్టుకోవడం నా వల్ల కాలేదన్నా అన్నా అదే విధంగా నేను మా అత్తయ్యకి పింఛన్ వస్తుందన్న అన్నా మళ్ళీ మా మామయ్య మా అత్తయ్యకి వైఎస్ఆర్ చేయుత మా మామయ్యకి పింఛన్ వస్తుందన్న అన్నా మేము చాలా సంతోషంగా ఉన్నామన్న ఈ పొద్దు మేము మా కుటుంబం చల్లగా ఉందంటే మన జగనన్నే కారణం మన జగనన్నే అని నేను ఈ పొద్దు గర్వంగా చెప్పుకుంటున్నానన్న అన్నా ఇంకొకటన్నా కరోనా కష్టకాలంలో మేము బాడిగ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామన్నా ఆ బాడిగ కట్టుకోలేనప్పుడు అమ్మా చెల్లెమ్మ నేనున్నానంటూ మీరు ముందుకు వచ్చి అన్నా మాకు టెక్కోలో హౌస్ వచ్చి ఆ సొంత ఇల్లుని ఇంటిని మాకు నిర్మించారన్నా మీరు మాకు చాలా సంతోషంగా ఉందన్నా నేను ఈ పొద్దున ఆనందానికి హద్దులు లేవన్నా మిమ్మల్ని చూస్తానని నేను కలలో కూడా నేను ఊహించలేదన్నా అన్నా అదే విధంగా మేము మళ్ళీ ఇంకొకటి చెప్పుకుంటానన్నా అన్నా ఈరోజు నేను ఈ పొద్దు నీ ముందు నిలబడి మాట్లాడేదానికి కారణం 12వ వార్డు కౌన్సిలర్ మా గోపాలకృష్ణ మా మామయ్య అన్న అన్న మా మామయ్య అవకాశం ఇచ్చారు మా మామయ్య రుణం నేను ఇప్పటికీ మర్చిపోలేను
అన్నా ఇంకొకటన్నా అదే విధంగా మాకు మా ఆయనకి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అన్నా స్టోన్స్ రావడం వల్ల మా ఆయనకి ఆరోగ్యశ్రీ తరపున అద్దాని అంతా ఫ్రీయే తీసుకొని 38000 రూపాయలు ఖర్చైందన్నా మా ఆయనకి ఆ ఖర్చైనంటే ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు లేకుండా ఇంటికి తీసుకొచ్చి మాకు ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారన్నా ఆరోగ్యశ్రీ తరపున అన్నా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నా అన్నా ఇంకా నాకు మా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటారు అన్నా వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం మాకు ఎంత కష్టాల్లో ఉన్నామో మేము వైఎస్ఆర్ అన్న నేత మీరు పాదయాత్ర చేసేటప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు ముఖ్యమంత్రి అయ్యాక మనకి వైఎస్ఆర్ నేతన నేస్తం మన అన్న మనకు వేశాడు మన అన్న మాట ఇచ్చినట్టు మాట తీర్చుకున్నాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆత్మహత్యలు ఆకలికి తట్టుకోలేక చనిపోయే వారు కూడా ఉన్నారు అటువంటిది మన జగనన్న వచ్చాక మన కడుపు నిండా కూడి తింటున్నాం అవునా కాదా అది ఆ తింటున్నాం అది మనం గుర్తుపెట్టుకొని మన జగనన్నని మన గుండెల్లో మనం పెట్టుకోవాలి అన్నా ఇంకొకటి అన్నా మాకు 2 నెలల ముందు 2 నెలల తర్వాత జాతర వస్తుందన్నా పోలేరమ్మ జాతర వెంగడగిరిలో అటువంటిది నాకు ఈ రోజే కనబడుతుందన్నా అవునా కాదా ఈ జలసంద్రం నాకు కనబడుతుందన్నా అవునా కాదా చెప్పండి గట్టిగా గట్టిగా అన్నా అదే విధంగా మీకు చాలా ఈ చేనేత కార్మికుల్ని చాలా ఆదుకున్నందుకు నా మీ బాధావి వందనం తెలుపుకుంటున్నానన్నా అన్నా ఇంకో విషయం మాకు పాదయాత్రలో చేసేటప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్నారని మీకు శతకోటి వందనాలన్నా మీ పాదాలకు పాదాభివందనం చేసుకుంటూ నమస్కరిస్తున్నానన్నా జై జగన్ జై జగన్ మళ్ళీ మనకి ఎవరు రావాలి జగన్ అన్న రావాలి జగన్ అన్న కావాలి చెప్పండి జగన్ అన్న ముఖ్యమంత్రిగా మళ్ళీ మనకి కావాలి జగన్ అన్నే కావాలి జగన్ అన్న ధన్యవాదాలు అమ్మా తరువాత మనమంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రయతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము ప్లీజ్ వెల్కమ్ సార్ ఒక్కసారి కరతా